हाय फ्रेंड्स वेलकम टू ममता व्लॉग्स वीडियो लो तक्कुवगा कार्बोहाइड्रेट्स उंडे कूरगायलु एमेमी उन्नायो अवी चूद्दामंडी। चाला मंदी डाइट चेसे वाळ्ळकी कार्बोहाइड्रेट्स तक्कुवगा उन्न फुड तिनंडी अनि चेप्तारु, कानी अवी एंटो मनकी तेलियदु कदा। इंका एंत पर्सेंटेज उंटुंदो कूडा नेनु चेप्तानंडी। इप्पुडैते मोदटगा मश्रूम्स लो एंत कार्बोहाइड्रेट्स उंटायो चूद्दामु। ఈ మష్రూమ్స్ ని హాఫ్ కప్ ముక్కలు తీసుకున్నట్లయితే మనకి అందులో 2.5 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి। అదే విధంగా విటమిన్ డి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మష్రూమ్స్ లో। మనకి చూసుకున్నట్లయితే ఎటువంటి వెజిటబుల్స్ లో కూడా విటమిన్ డి అనేది దొరకదండి, మనకి సన్ లైట్ నుంచి వస్తుందని తెలుసు, కానీ పుట్టగొడుగుల్లో చాలా ఎక్కువగా ఉంటుందండి। ఇంకా విటమిన్ బి అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి। ఇప్పుడైతే రెండో వెజిటబుల్ ఏంటో చూద్దాము। ఇది బీట్రూట్ అండి। 100 గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నట్లయితే మనకి 6.8 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి। ఇంకా విటమిన్ ఎ డి సి బి6 అనేవి ఎక్కువగా ఉంటాయండి। బీట్రూట్ ఎక్కువగా మనం ఆహారంలో తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అదే విధంగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి। ఇప్పుడైతే మూడవది చిలకడ దుంపలు స్వీట్ పొటాటో। ఈ స్వీట్ పొటాటోను మనము స్కిన్ తో తీసుకోవాలండి। ఒక హాఫ్ కప్ ముక్కలు తీసుకున్నట్లయితే 20.7 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి। దీనిలో విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుందండి, ఇంకా కంటి చూపుకి చాలా మంచిది। ఒక మీడియం సైజ్ స్వీట్ పొటాటోను ఉడకబెట్టి తిన్నట్లయితే మనకి 100 క్యాలరీస్ వస్తాయండి। ఇంకా ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దీన్ని మనం ఆహారంలో తినాలి। నాలుగవది క్యాబేజ్ అండి। క్యాబేజ్ లో మనకి ఎక్కువగా విటమిన్ సి అండ్ కే అనేది ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి। ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది। ఇప్పుడు ఐదవది క్యారెట్స్ అండి। హాఫ్ కప్ క్యాబేజ్ లో మనకి 5.1 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి। ఇప్పుడైతే మనం క్యారెట్స్ గురించి చూద్దాము। ఒక పెద్ద సైజు క్యారెట్ తీసుకున్నట్లయితే దానిలో 6.9 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి। ఇంకా క్యారెట్స్ ఎక్కువగా తినడం వల్ల మన కంటి చూపు అనేది చాలా మెరుగుపడుతుంది, ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట। ఇప్పుడు బెల్ పెప్పర్స్ చూద్దామండి। ఈ బెల్ పెప్పర్స్ రెడ్ కలర్ చాలా మంచిదండి। ఇవి హాఫ్ కప్ ముక్కలు తీసుకున్నట్లయితే మనకి 3.5 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి। ఇంకా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి, అది ఇమ్యూనిటీ పవర్ ని మనకి బాగా పెంచుతుందన్నమాట, వ్యాధి నిరోధక శక్తిని। ఇప్పుడైతే ఆనియన్స్ లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ శాతం ఉంటుందండి। హాఫ్ కప్ ఆనియన్స్ ముక్కలు తీసుకున్నట్లయితే మనకి 3.4 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి। ఈ ఆనియన్స్ ని మనం రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటాం కదండి, వీట్లో యాంటాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా పెంచుతుందండి, అలాగే హార్ట్ ని మనకి ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట। ఇప్పుడైతే టొమాటోస్ గురించి తెలుసుకుందాము। హాఫ్ కప్ టొమాటో ముక్కలు తీసుకున్నట్లయితే 3.5 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయండి। అంతే కాకుండా ఈ టొమాటోస్ లో ఉండే లైకోపిన్ అనే దాని వల్ల మనకి స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది। మనము ఈ టొమాటో ఇంకా బీట్రూట్ క్యారెట్స్ ఇంకా కొంచెం కుకుంబర్ ఈ నాలుగు కలిపి జ్యూస్ గా చేసుకొని తాగినట్లయితే మనకు కావాల్సిన మినరల్స్ కూడా చాలా ఎక్కువగా అందుతాయండి। ఇప్పుడైతే కాలీఫ్లవర్ గురించి తెలుసుకుందాము। కాలీఫ్లవర్ లో మనకి విటమిన్ కే అండ్ విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి। ఈ కాలీఫ్లవర్ లో వచ్చేసి హాఫ్ కప్ ముక్కలు తీసుకున్నట్లయితే 2.6 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనకు లభిస్తాయి। ఈ కాలీఫ్లవర్ ఇంకా క్యాబేజ్ మన ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది మనకు ఎక్కువగా పెరుగుతుందండి, కాబట్టి దీన్ని మన ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి। మనము 1 కప్ పాలకూర తీసుకున్నట్లయితే దానిలో 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి। ఇందులో విటమిన్ ఏ సి కే అనేది ఎక్కువగా ఉంటుంది, అదే విధంగా ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి।
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు బీన్స్ గురించి చెప్పుకుందాము. హాఫ్ కప్ ఆఫ్ గ్రీన్ బీన్స్ అనేవి మనకు ఉడకబెట్టినవి తీసుకున్నట్లయితే 6.9 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. ఇంకా ఈ గ్రీన్ బీన్స్ మనం తీసుకోవటం వల్ల మనకు ఒక రోజుకి కావాల్సిన విటమిన్ ఏ అండ్ విటమిన్ కి అనేది లభిస్తుందండి. ఇంకా కంటి చూపు కూడా చాలా మెరుగవుతుందన్నమాట. చూసారు కదండి 10 రకాల వెజిటబుల్స్ వల్ల మనకు కలిగే లాభాలు. చూసారు కదండి ఒక వీడియోలోనే మీకు 10 రకాల లో కార్బోహైడ్రేట్స్ వెజిటబుల్ ఫుడ్స్ అనేవి మీకు చూపించాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.